హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అందులో పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఇందులో వచ్చేసరికి జేఎన్టీయూకే స్టూడెంట్స్కి వచ్చేసరికి ఒక బిగ్ అప్డేట్ అనమాట. సో దాని గురించి చెప్పబోతున్నా. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు మీకు డౌట్స్ వీడియో పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొడక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రొడక్ట్ సంబంధించి ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీయూకే వచ్చేసరికి రేపు ఏపీ మొత్తం బంద్ అనమాట. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ఉద్యమానికి సంబంధించిన 1000 రోజులు పూర్తయిన సందర్భంగా రేపు 1000 రోజు కాబట్టి ఏఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా బంద్ చేస్తున్నారు రాష్ట్రం మొత్తం. అందుకనే జేఎన్టీయూకేలో జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసి రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఎస్సీ, ఏఐడిఎస్ఓ, పీడిఎస్ఓ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ వీళ్ళందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. అందుకని 4-1 బీ ఫార్మ్స్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో, బీఆర్కు 7th సెమిస్టరు ఏవైతే జరుగుతున్నాయో 8th, దాన్ని పోస్ట్ పోన్ చేసి రీషెడ్యూల్ చేశారు. సో 4-1 బీ ఫార్మ్స్ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసిన రివైజ్ డేటు 14th నవంబర్ 2023 ట్యూస్డేకి మారింది, 10 AM నుంచి 1 PM వరకు. మరి బీఆర్కు వాళ్ళకి 7th సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసరికి పోస్ట్ పోన్ చేసిన డేటు 16th నవంబర్ 2023 థర్స్డేకి మారింది. టైమింగ్స్ 9 AM to 2 PM అనమాట. ఇదనమాట అఫీషియల్ అప్డేటు జేఎన్టీయూకే యూనివర్సిటీ నుంచి రావడం అయితే జరిగింది. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్స్లో జాయిన్ అవ్వండి.